Hi everyone, this is Ram from SJS Sainik Academy, Vishakhapatnam. So, Sainik School Entrance Exam. Sainik School Entrance Exam kosam, enno ratrulu pillalato paatu manam kuda undi vallu prepare cheyinchi exam chala baga rayali. Exam lo manchi seat techukovali. Exam lo manchi marks vasthene manchiga seat akkada vastundi, Sainik School loki veltaru. Ivanni vishayalu manandarki telisinave. అసలు సైనిక్ స్కూల్లోకి వెళ్లే ముందు ఏది మంచి కోచింగ్ సెంటర్, మెటీరియల్ ఏంటి, సో ఆ మెటీరియల్ ని ఎలా ప్రిపేర్ చేయించాలి, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మనం బిజీగా ఉంటాము. అయితే ఈ రోజు నేను చెప్పే ఒక టాపిక్ ని మీరు జాగ్రత్తగా వినండి, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, వీడియో ఎండింగ్ వరకు చూడండి. చాలా మంది పేరెంట్స్ నాకు 2 ఇయర్స్ నుంచి కూడా ఈ మ్యాటర్ అనేటువంటిది, నేను చెప్పే మ్యాటర్ అనేటువంటిది చాలా విధాలుగా కన్వే చేశాను. ఈ రోజు డైరెక్ట్ గా నేను ఓపెన్ గా చెప్పాల్సిన అవసరం వచ్చింది. అది ఏంటంటే, సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ రాసినటువంటి స్టూడెంట్స్ కి డైరెక్ట్ గా మేము సీట్ ఇచ్చేస్తాము, కొంత మనీ పే చేస్తే అని చెప్పి కొన్ని కోచింగ్ సెంటర్స్, నేను నేమ్స్ మెన్షన్ చేయట్లేదు, అలాంటి కోచింగ్ సెంటర్స్ ని దయచేసి మీరు బిలీవ్ చేయొద్దు. సో నేను ఐఎమ్ ఆల్సో రన్నింగ్ ఏ కోచింగ్ సెంటర్, మీ అందరికీ తెలుసు ఎస్జెఎస్ సైనిక్ అకాడమీ విజయాలను మనం ఎలా మీ ముందుకు తీసుకొస్తున్నాను అనేది. మరి అలాంటప్పుడు నాకు తెలిసినటువంటి ఈ విషయాన్ని మీ అందరితో షేర్ చేయడం చాలా అవసరం అనిపించింది. నేను అంతకు ముందు కూడా చెప్పాను, అది చెప్పిన తర్వాత కూడా కొంతమంది పాపం, సో వాళ్ళకి కావాలనే సీట్ ఎలాగైనా కావాలనే ఒక ఏదైతే మనం ఛాన్స్ ఉంటుందో ఆ ఛాన్స్ ని క్యాష్ చేసుకునేటువంటి వాళ్ళు మన చుట్టూ నిత్యం ఉంటూనే ఉంటారు. మరి అలాంటి వాటి పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి, అందుకే ఈ వీడియో. సో ఇక్కడ చూసినట్లయితే నాకు బాగా తెలిసిన వాళ్ళు సైతం, సార్ మేము ఇలా చేసేసాము అంటే ఎవరికైనా చెప్తే బాగోదేమో అని చెప్పేసి చెప్పలేదు, మేము మోసపోయాం అని నాకు చెప్పారు. ఇది ఒక చిన్న పిల్లల ఎంట్రన్స్ ఎగ్జామ్ అండి, చిన్న పిల్లల ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఇలాంటి మోసాలు చేస్తున్నారు అంటే మనం అప్రమత్తంగా ఉండాలి. ఎస్, నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే చిన్నపిల్లలు వాళ్ళు చాలా బాగా కష్టపడతారు. సో వాళ్ళు కష్టపడినప్పుడు ఎవరో ఏదో చెప్తూ ఉంటారు, సో పిల్లలకి మార్క్స్ ఏమన్నా తగ్గుతాయేమో అనే ఉద్దేశంతో పేరెంట్స్ గా మనము, సో వాళ్ళకి ఏదైనా చేద్దామని చెప్పేసి వాళ్ళ చేతిలో మనం అమౌంట్ పెట్టేసి సీటును కొనాలి అనుకుంటాము. మీ పిల్లలు బాగా కష్టపడి మంచి ర్యాంక్ తీసుకొస్తే స్వీట్ కొని వాళ్ళ నోట్లో పెట్టినంత ఈజీ కాదు సీటుని వాళ్ళ చేతిలో పెట్టడం. ఎస్ ఎగ్జాక్ట్లీ, మనం ఒక్కసారి వివేకంతో ఆలోచించినట్లయితే ఇక్కడ కూడా సీటు ఎవ్వరు కూడా సైనిక్ స్కూల్లో ఇప్పించలేదు. ఎంత తెలిసినప్పటికీ కూడా, ఎవరైనా పెద్దవాళ్ళు తెలిసినప్పుడు కూడా ఎవ్వరు ఏం చేయలేరు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే తమను తాము గొప్పగా ఇంప్రవైజ్ చేసుకోవడానికి కొంతమంది అలా చెప్తూ ఉంటారు. మా కోచింగ్ సెంటర్ సైనిక్ స్కూల్ చుట్టుపక్కల ఉంది, సో సైనిక్ స్కూల్లో ఉండేటువంటి స్టాఫ్తో మాకు అనుబంధం ఉంది. అఫ్కోర్స్ ఉండొచ్చు, కానీ సీటు మీకు ఇప్పించే అంత మాత్రం కాదు. వాళ్ళకి సైన్స్ స్కూల్లో ఉండే వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడొచ్చేమో, ఎవరు మాట్లాడరు ఎవరికి తెలియదు, కానీ సీట్ మాత్రం డైరెక్ట్గా ఇస్తామంటే మీరు నమ్మద్దు మా డియర్ పేరెంట్స్. ఎందుకు ఇలా చెప్తున్నాను అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి, మీకు అర్థమవుతుంది. చాలామంది అంటే ఇక్కడ రెండు విషయాలు ఉంటాయండి. ఒకటి, మనకి బలంగా కావాలనే కోరిక, ఆ కోరికని క్యాష్ చేసుకునేటువంటి తీరిక కొంతమందికి ఉంటుంది, వాళ్ళకి అదే కావాలి. మీకు బలంగా కోరిక ఉందని మీరు ఎప్పుడైతే బయట పెట్టారో అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఉపయోగించుకుంటారు, ఉపయోగించుకున్నారు కూడా. నాకు డైరెక్ట్గా పేరెంట్స్ వచ్చి సార్ ఇలా చేశామంటే నేను ఏం చేయలేకపోయాను, ఎందుకంటే చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే మనం ఏం చేయలేము, అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. అందుకే చెప్తున్నాను మై డియర్ పేరెంట్స్, మీరెవరైనా సరే, మీకెవరైనా సరే డబ్బులు ఇస్తే పలానా వ్యక్తి తెలుసు, అతనికి అంతా తెలుసు, ఏమండి ఒక్కటి చెప్తానండి, సబ్జెక్ట్, పిల్లల టాలెంట్, ఈ రెండు మాత్రమే వాళ్ళకి సీట్ని తెచ్చిపెడతాయి, మాటలు కాదు. నిజంగా ఒకళ్ళు మాట్లాడే దాంట్లో వాళ్ళ కళ్ళలోకి మీరు చూస్తే వీళ్ళు నిజం చెప్తున్నారా లేదా అబద్ధం చెప్తున్నారా అనేది తెలిసేసుకోవచ్చు. కానీ ఇప్పటికీ కొన్ని సంవత్సరాల నుంచి నేను ఇది ఇప్పుడు చెప్పకపోతే చాలా పెద్ద తప్పు అవుతుంది, అందుకే మేము ముందుకు తెస్తున్నాను. మీకు ఎవరైనా సరే నేనున్నా, మీ వాడికి ఒక 10 మార్క్స్ తగ్గుతున్నట్లున్నాయి, ఆ 10 మార్క్స్ కూడా తగ్గకపోయినా నేను వెళ్ళి మాట్లాడతా, నేను ఢిల్లీకి వెళ్తాను,
లేదా ముంబైకి వెళ్తాను ఫ్లైట్ లో వెళ్తాను ఇలాంటి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు వచ్చి పేరెంట్స్ చెప్పారు ఇవన్నీ ను 100% ఇవి వాస్తవాలు ఆ వాస్తవాలు మీకు ఇలా చెప్తున్నాను ఎందుకు అంటే ఎప్పుడు కూడా మీకు తెలుసు మీ రామ్ సార్ ఎప్పుడు కూడా అంటే మన ఎస్జెస్ సైనిక అకాడమీ నుంచి పిల్లలకి టిప్స్ 170 డేస్ టార్గెట్ లేదా సైనిక స్కూల్లో సీట్ ఎలా లేదంటే అడ్మిషన్ ఐ మీన్ లైక్ సైనిక స్కూల్లో నోటిఫికేషన్ వచ్చింది హాల్ టికెట్స్ అప్లికేషన్ పెట్టుకోవడం వీటి గురించి ఎప్పుడు చర్చించాను తప్పితే వేరే కోచింగ్ సెంటర్ అని నేను ఎప్పుడు మెన్షన్ చేయలేదు అలాగే మనం రీసెంట్ గా మాక్ టెస్ట్లు కండక్ట్ చేసినప్పుడు రిమైనింగ్ కోచింగ్ సెంటర్స్ తో కూడా చేతులు కలుపుకొని నేను వాళ్ళకు కూడా మాక్ టెస్ట్లు అందించాను అది మిగతా కోచింగ్ సెంటర్స్ కూడా తెలుసు కానీ కొన్ని మాత్రం జాగ్రత్తగా ఉండండి కొంతమంది దగ్గర మాత్రం ఎందుకు నేను ఇలా చెప్తున్నాను అంటే మీరు కోచింగ్ కి ఫీజ్ అయితే పే చేయండి కానీ సీట్ రావడానికి మేము మాకు ఎక్స్ట్రా పే చేయండి అని చెప్తూ ఉంటారు అది చేయొద్దు అంటున్నాను ఒకటే రెండు కాదు లక్షల్లో కావాలి అన్న వాళ్ళు కూడా చాలా మంది అంటే నా దగ్గరికి వచ్చి స్వయంగా మేము ఇలా అయిపోయామని చెప్పిన వాళ్ళు ఉన్నారు అఫ్ కోర్స్ తర్వాత వాళ్ళకి న్యాయంగా సీటు కోచింగ్ తీసుకొని వచ్చింది వాళ్ళ ఆ పర్సన్ కూడా నాకు తెలుసు బట్ నేమ్ నేను రివీల్ చేయట్లేదు అందువల్లనే మీరు ఒకటే ఆలోచించండి మై డియర్ పేరెంట్స్ నేను మన మన ఎస్జెస్ సైనిక అకాడమీ యూట్యూబ్ లో ఛానల్లో మీరు అన్ని ఓపెన్ చేయండి నేను ప్రతిదీ కూడా ఓపెన్ గా పెడుతున్నాను స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అవ్వచ్చు సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఏ ర్యాంక్స్ అయినా కానీ వాళ్ళ మార్క్స్ తో సహా నేను పెడుతున్నాను పేరెంట్స్ యొక్క నెంబర్స్ తో సహా పెడుతున్నాను మీరు ప్రతి ఒక్కరు కూడా అంటే ట్రాన్స్పరెన్స్ అనేది ఏదైతే ఉంటుందో అక్కడ నిజాయితీ అనేది ఉంటుంది అలాగే నేను ఈ మధ్య కొన్ని కోచింగ్ సెంటర్లో చూశాను అది నేను మెన్షన్ చేయకూడదు అనిపించింది కానీ చెప్పాల్సి వస్తుంది సో ఒక అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్లుగా మార్క్స్ అనేటువంటివి తగ్గితే సీట్స్ రావడం అలా ఏమి ఉండదు వాళ్ళు వాళ్ళని ప్రమోట్ చేసుకోవడానికి అలా చెప్తున్నారు అది వాళ్ళ యొక్క స్వభావం కానీ మన స్వభావం నిజాయితీ మన స్వభావం నిజాయితీగా మన పిల్లలకి టాలెంట్ ఉంటే వస్తుంది లేదంటే లేదు టాలెంట్ ఉన్న వాళ్ళకి వస్తుంది అంతే అంతే తప్పితే మనకి ఎవరికో పరిచయాలు ఉన్నాయని చెప్పేసి ఆ పరిచయాలతో మీకు ఇప్పిస్తామని చెప్పేసి మీకు చెప్తే మీరు అస్సలు నమ్మొద్దు ఇది 100% నిజం మీరు ఎవరు కూడా నమ్మకూడదు ఎందుకంటే మీరు తెలివైన వాళ్ళు తెలివైన నిర్ణయం తీసుకుంటారు మన పిల్లలు కూడా తెలివిగా వెళితేనే మంచిది ఇంకొక విషయం చెప్తాను చూడండి మన పిల్లలు కష్టపడి సీట్ తెచ్చుకొని మంచి ర్యాంక్తో వెళ్ళడం మంచిది కదా అలా కాకుండా మనం ఏదో వాళ్ళకి ఏదో చేసేసి లోపలికి పంపిస్తే ఇమడగలరా ఒక్కసారి ఆలోచించండి అసలు ఇది జరగదు మరి ఇమడగలరు అక్కడ ఓఎంఆర్ షీట్ ఉంటుంది ఓఎంఆర్ షీట్ ని ఎలా ఆన్సర్ చేస్తారు అదంతా టెక్నికల్ గా జరుగుతుంది దాన్ని వీళ్ళు ఎవరండి మార్చడానికి ఒక్కసారి కనుక్కోండి ఎన్ని సీట్స్ వచ్చాయనేది అంటే నేను మనకి ఎస్జెస్ సైనిక అకాడమీ ఎక్కువ సీట్స్ వస్తున్నాయనే ఉద్దేశంతో నేను చెప్పట్లేదు ఒకటి రానివ్వండి రెండు రానండి ఎన్ని సీట్స్ వచ్చాయనేది కాదు అక్కడ నిజాయితీ అనేది ఇంపార్టెంట్ ఓకే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎస్జెస్ సైనిక అకాడమీ 76 వచ్చాయి లేదా ప్రైవేట్ స్కూల్స్ లో ఎక్కువ 30 వచ్చాయి నవోదయలు ఎన్ని వచ్చాయి ఆర్ఎంఎస్ లో ఎన్ని వచ్చాయి చాలా నేను మొత్తం చేస్తే చాలా వస్తాయి సీట్స్ నేను వాటి గురించి చెప్పట్లేదు ఇక్కడ నిజాయితీ అనేది చాలా ఇంపార్టెంట్ నిజాయితీగా మెటీరియల్స్ నిజాయితీగా ఎగ్జామ్స్ అవి మీకు తెలుసు మన ఎస్ఎస్ సైనిక అకాడమీలో నేను ఎన్ని క్లాసెస్ కండక్ట్ చేస్తున్నానో ఎన్ని క్వశ్చన్స్ నేను ఇస్తున్నాను అది అలాంటి నిజాయితీ ఉంటే మీరు ఆ కోచింగ్ సెంటర్ ఖచ్చితంగా వెళ్ళి జాయిన్ చేయండి కానీ మీకు అడ్డదారంలో సీట్ ఇచ్చేస్తామని వాళ్ళు చెప్పినటువంటి మాటలు నమ్మి మీ కష్టార్జితాన్ని వాళ్ళ చేతిలో పెట్టొద్దు మీకు సబ్జెక్ట్ చెప్తాము అని చెప్తే వెళ్ళండి కానీ సబ్జెక్ట్ కాకుండా మీకు సీట్ డైరెక్ట్ ఇచ్చేస్తాం డబ్బులు ఇస్తే అంటే ఎవరండి అసలు ఆ మాటలు అసలు మనం నమ్ముతామని చెప్పండి నమ్మొచ్చా అసలు నేను కోచింగ్ సెంటర్లోకి వచ్చినప్పుడు సీట్ గ్యారంటీగా మీ కోచింగ్ సెంటర్లో జాయిన్ చేస్తే సీట్ గ్యారంటీగా వస్తుంది అంటేనే నేను ఒక చిన్న నవ్వు నవ్వుతాను ఎందుకంటే అసలు పిల్లలు ఎలా ఉంటారో తెలియదు సబ్జెక్ట్ ఇంకా నేర్చుకోలేదు గ్యారంటీ అంటే ఎలా చెప్తాం ఒక చెక్క ముక్కను తెచ్చి నువ్వు కుర్చి చేస్తావు అంటే చేస్తానని చెప్పొచ్చు కానీ ఒక అంటే ఒక స్టూడెంట్ ని తీసుకొచ్చి చెప్పినప్పుడు ఎలా అలాంటిది సీట్ ఇచ్చేస్తామంటే ఎలా నమ్ముతాం ఎందుకంటే పిల్లలు రావాలి సబ్జెక్ట్ నేర్చుకోవాలి రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్టుగా చదువు కొనసాగుతుంది అలాంటిది డైరెక్ట్ గా సీట్ ఇస్తామంటే మనం ఎలా నమ్ముతాం ఈ వీడియో అంతా కూడా నేను ఒక్కటే మ్యాటర్ మీద రన్ అవుతుంది ఏంటి అంటే మీరు ఎవరైనా సరే మీకు మీకు మీరు డబ్బులు తీసుకురండి మీకు సైనిక్ స్కూల్లో సీట్ మేము ఇప్పిస్తాం మాకు చాలా మంది తెలుసు చాలా అపరిచయాలు ఉన్నాయి మేము బాగా క్లోజ్ మీకెందుకు మర్చిపోండి మీ సీట్ మీకు ఉంటుంది పలానా రోజు వచ్చేయండి బాబుని తీసుకొని మెడికల్ ఎగ్జామ్ కూడా అయిపోతుంది ఇలాంటి మాటలు అస్సలు నమ్మొద్దు
ఇవి జరగవు అంత క్లారిటీగా ప్యూరిటీగా సైనిక్ స్కూల్లో ఓన్లీ టాలెంట్ బేస్ మీదే ఉంటుంది మార్క్స్ బేస్ మీదే ఉంటుంది కేటగిరీ బేస్ మీదే ఉంటుంది తప్పితే ఎవ్వరు కూడా మీ పిల్లలకి సీట్ డబ్బులతో మనం కొనివ్వలేము ఎవరు ఇవ్వలేరు అలాంటి మోసగాళ్ళని నమ్మొద్దు ఈ పదాన్ని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మోసగాళ్ళు అని అనక తప్పలేదు అంతకుముందు నేను చేసిన వీడియో లాస్ట్ ఇయర్ కూడా సేమ్ టైం నేను ఈ వీడియో చేశాను కానీ ఇంత నేను చెప్పలేదు ఇంత ఘట్టాపథంగా చెప్పలేదు నేను ఎందుకంటే సరే వాళ్ళకి వాళ్ళే మారుతారని కానీ ఇప్పటికీ నాకు రీసెంట్ గా తెలిసింది ఒక విషయం ఒక పర్సన్ వచ్చి నా దగ్గర చాలా అంటే సాడ్ గా వాళ్ళు చెప్పినటువంటి విషయాలు నాకు ఎందుకైనా చెప్పాలి మిగతా వాళ్ళు అలా అవ్వకూడదు అనిపించింది నేను గుర్తుపెట్టుకోండి మీరు ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు కోచింగ్ ఫీజు గురించి కాదు నేను అనేది డైరెక్ట్ గా సీట్ ఇచ్చేస్తాను మాకు 2 లక్షలు ఇవ్వండి నేను ఫిగర్ ని ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఇలా ఉంది బయట అని చెప్పడానికి ఇంత ఫిగర్ తో వాళ్ళు అడుగుతున్నారు మీకు కూడా ఎవరు అడిగే వాళ్ళు ఉంటారు సో మీరు వాటిని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి నేను ఎప్పుడు కూడా నా వీడియో షేర్ చేయండి అనలేదు కానీ ఇప్పుడు మాత్రం చెప్తున్నాను వీడియో షేర్ చేయకపోయినా ఈ విషయాన్ని షేర్ చేయండి వీలైతే వీడియోను కూడా ఎందుకంటే మై డియర్ పేరెంట్స్ మనకు కావాల్సింది నేను ముందు చెప్పినట్టుగా మనకు కావాల్సింది ఏంటనేది ఎదుటి వాళ్ళకి తెలిసింది అంటే ఖచ్చితంగా దానికోసం మనల్ని ప్రలోభ పెడతారు వాళ్ళు మన పిల్లల కోసం మనం ఎన్నెన్నో చేస్తుంటాం కానీ ఇది చేయకూడదు ఎందుకంటే ఇది చేస్తే మోసపోతాం తప్పితే మనకు వచ్చేది ఏమీ ఉండదు మన పిల్లల టాలెంట్ తో వెళ్ళాలి తప్పితే ఇలా అడ్డదారిలో మన మన ద్వారా అంటే మనం ఎవరి ద్వారా ప్రలోభపడి వాళ్ళని పంపించడం అనేది కరెక్ట్ కాదు సో మై డియర్ పేరెంట్స్ మీకు ఎవరైనా ఇలా చెప్తూ ఉంటే మీరు ఖచ్చితంగా దాన్ని అయితే అవాయిడ్ చేయండి ఒక చిన్న స్మైల్ తో మాకు అలా వద్దు సార్ అని చెప్పేసేయండి వాళ్ళతో మిమ్మల్ని మీరు వాళ్ళతో ఏమీ అనొద్దు సారీ మాకు వద్దు ఇంతే సింపుల్ వాళ్ళు ఇంకా రకరకాల మాటలు చెప్తారు మేము ఎవరికైనా చెప్తాము సైన్ చేయిస్తారు ఏదో చెప్తారు అవీని నమ్మొద్దు నేను చెప్తున్నాను కదా ఎప్పటికప్పుడు నేను ర్యాంక్స్ కానీ ప్రతి దాన్ని కూడా నేను ఛానల్లో పెడతాను మీకు వీలైతే చూడండి ఎస్ అంతే చూసారు కదా నేను ఎప్పటికప్పుడు ఈ ర్యాంక్స్ అన్ని ఎలా వచ్చాయి పేరెంట్స్ తో సహా నేను పెడుతున్నాను వీళ్ళు మాట్లాడే మాటలు వీళ్ళ పిల్లల యొక్క ర్యాంక్స్ మీరు ఇప్పటికి కూడా కోరుకున్న సైనిక్ స్కూల్లోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి కూడా నేను ట్రాన్స్పరెంట్ గా పెడుతున్నాను మరి అలా ట్రాన్స్పరెంట్ గా పెట్టేది ఉంటే కనుక యూ కెన్ ఖచ్చితంగా ఆ కోచింగ్ లో జాయిన్ చేయండి ఖచ్చితంగా మార్కులు తెచ్చుకోండి సీట్ అనేది పిల్లలు తెచ్చుకుంటారు కానీ ఇలాంటివి అయితే మాత్రం వద్దు ఎవరి దగ్గర డబ్బులు మీరు ఇవ్వద్దు డబ్బులు ఉంచొద్దు డబ్బులతో తెచ్చేటువంటి సీట్ అసలు ఉండదు సైనిక్ స్కూల్లో అసలు అలాంటివే జరగవు బయట ఎక్కడ జరిగినా కానీ సైనిక్ స్కూల్లో అసలు జరగదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి సైనిక్ స్కూల్లో సీట్ డబ్బులతో రాదు టాలెంట్ తో వస్తుంది మీ పిల్లల టాలెంట్ ఉందని మీరు నమ్ముతున్నారా అయితే కేవలం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయించండి దానికోసం మాత్రమే ప్రయత్నించండి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయించాలంటే ఎలాంటి మెటీరియల్ ఉండాలి ఎలాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి లేదా స్టాఫ్ ఎలా ఉండాలి లేదా అక్కడ ఉండేటువంటి ఎగ్జామ్ కి ముందుగా ఎగ్జామ్స్ ఎన్ని రాయాలి ఇలాంటివి మాత్రం మీరు సెట్ చేయడం తప్పితే ఎవరిని కలిస్తే సైనిక్ స్కూల్లో డైరెక్ట్ గా పంపించేయచ్చు సీట్ పై సీట్ తెచ్చేసుకోవచ్చు ఇలాంటి విషయాలు ఎప్పుడు కూడా మీరు దయచేసి చెప్పొద్దు ఐ మీన్ దయచేసి మీరు అనొద్దు కూడా ఇలాంటివి ఎందుకంటే అలాంటివి మనకొద్దు అలాంటివి ఎవరు లేరు ఎవరైనా మీకు ఇలా అంటే కనుక మళ్ళీ 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 చెప్తున్నాను డబ్బులతో సైనిక్ స్కూల్ సీట్ కొనలేము డైరెక్ట్ గా డబ్బులు ఇచ్చేస్తే సీట్ వచ్చేసింది అనేది కాదు ఇది పూర్తిగా ప్యూర్గా ఉంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను చాలా ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే మీ ముందుకు వచ్చాను మీకు తెలుసు ప్రతి వీడియో కూడా నేను డీటెయిల్ గా చూసిన తర్వాతే మీ ముందుకు వస్తాను అలాగే చాలా మంది పాపం చాలా మంది దగ్గర అమౌంట్ అనేది తీసుకోవడం జరిగింది మీరు అసలు వద్దు అంటే మనకు చెప్పేవాళ్ళు చాలా అంటే ఇప్పుడు మనం నమ్ముతున్నాం కాబట్టి వాళ్ళు ఇంకా బలంగా చెప్తారు ఇలా చేయండి ఇంకా బలంగా చెప్తారు అప్పుడు మనకేమనిపిస్తుంది అంటే అవునేమో నిజమేనేమో అనిపిస్తూ ఉంటుంది అసలు అదేం కాదు సో అలాంటి ప్రలోభాలకు అస్సలు లోన్ కావద్దు వాళ్ళు చెప్తారు ఎన్నెన్నో మాటలు చెప్తారు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది మీ దగ్గర ఉండేటువంటి డబ్బులు కాబట్టి అవి అస్సలు మీరు నమ్మొద్దు దయచేసి పేరెంట్స్ అందరూ కూడా మంచి తెలివిగా ఆలోచించండి మీకు తెలుసు ఎక్కడ కూడా సైనిక్ స్కూల్ అనేటువంటిది ఇలాంటిది జరగదు నేను ఎన్నెన్నో వీడియోల ద్వారా అవేర్నెస్ అనేది ఇస్తున్నాను డెఫినెట్ గా మీ పిల్లలు అందరూ కూడా సైన్స్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మార్క్స్ తెచ్చుకొని సీట్ తెచ్చుకోవాలని కోరుకోండి అలాగే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జరిగేది పిల్లలు ఏమైనా మార్క్స్ తక్కువ వచ్చాయంటే మన ఆలోచనలు ఏంటంటే ఎలాగైనా సైన్స్ స్కూల్లో పంపించాలి ఏమైనా మేనేజ్మెంట్ సీట్లు ఉంటాయేమో అని వీటినే ఉపయోగించుకుంటారు వాళ్ళు నాకు తెలుసు సైన్స్ స్కూల్లో వాళ్ళు కొంతమంది తెలుసు వాళ్ళతో మాట్లాడతా నేను మీ అబ్బాయికి డైరెక్ట్ గా సీట్ ఇచ్చేస్తా మీరు సైలెంట్ గా ఉండండి కామ్ గా ఉండండి ఇంకో విషయం ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దు అని కూడా చెప్తారు వాళ్ళు ఇలా డబ్బులు ఇచ్చిన విషయాన్ని ఎవరితో చెప్పొద్దు అని అంటారు ఎందుకు అంటారంటే వాళ్ళు ఏం చేయలేరు తర్వాత ఏం చేస్తాం మనం ఈ విషయాన్ని ఎవరికి చెప్పలేము ఎందుకంటే మనం కూడా తప్పు చేశాం కదా ఎవరితో చెప్పుకోలేము ఇలా చెప్పుకోలేమని వాళ్ళు ఇలా చేస్తూ ఉంటారు సో మై డియర్ స్టూడెంట్స్
మీరు ఐ మీన్ పేరెంట్స్ మీరు ఎప్పుడు కూడా ఇలాంటి విషయాల్ని జాగృతగా ఉండాలి. మన డబ్బులు మన చేతిలో దాటిన తర్వాత మనం ఏమీ చేయలేము. ఓకే, కోచింగ్ వేరు, అలాగే డైరెక్ట్ గా సీటీ పిచ్చేస్తాం అండం వేరు. ఎక్కడ కూడా అది జాగ్రత్త పని. మీకు ఎవరు చెప్పినా గానీ దాన్ని మీరు పూర్తిగా ఖండించండి. ఈ విషయాన్ని అందరికీ చెప్పండి, ప్రతి ఒక్కరికి చెప్పండి. మీకు సైన్స్ స్కూల్లో సీటు డైరెక్ట్ గా డబ్బులతో రాదు అనే విషయం నేను క్లారిటీగా ఇచ్చేసాను. ఓకే, ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్, టేక్ కేర్ అండ్ బై బై.